గైస్ బాగున్నారా? నేను మీ ఆదిత్య. ప్రజెంట్ అయితే ఏ టు బి మన అడియార్ ఆనంద్ భవన్లో అయితే ఉన్నాను. సరే ట్రై చేద్దామని వచ్చాను. అంబియన్స్ అయితే ఏ క్లాస్ ఉంది, నాకు బాగా నచ్చింది. మన PS4 కంటే అంబియన్స్ చాలా బాగుంది. ఇదైతే నేనైతే రవ కీచడి ఒకటి ఆర్డర్ చేశాను, తర్వాత వచ్చి ఒక కాఫీ అయితే ఆర్డర్ చేశాను. కాఫీ వచ్చి 35 రూపాయలు మాత్రమే. పర్వాలే, అంబియన్స్ తగ్గట్టుంది కాఫీ అయితే. చూద్దాం, ఆర్డర్ ఇచ్చాను, రావాలి. గైస్ తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే అంబియన్స్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కిచడీ చూపిస్తాను. గైస్ మంచి సాంబార్ ఇచ్చాడు, చట్నీ ఇచ్చాడు, కిచడీ ఇది. ఇంకోండి తెరవండి, మీకోసమే. చాలా బాగుంది గైస్ కిచడీ అయితే. గైస్ మన కాఫీ అయితే ఆర్డర్ వచ్చేసింది. గైస్ కాఫీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందప్ప. పర్వాలే, 35 రూపీస్కి మాత్రమే చాలా వహిస్తున్నారు. ఖచ్చితంగా 8 వీక్ అయితే రండి, చాలా బాగుంది. నైస్ గైస్, మన తిరుపతిలో కొత్తగా అవుట్లెట్ అయితే పెట్టారు. మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కేటీ రోడ్, నంది సర్కిల్ పక్కన, పక్కనే ఓరియన్ పక్కనే. గైస్ ఒకసారి మంచి అంబియన్స్ అయితే వేస్తాను, చూడండి. ఓకేనా? వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్వీట్ ఐటమ్స్ అండ్ హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దోశ చూసుకున్నట్లయితే 120 నుంచి స్టార్ట్ అవుతూ అవుతుంది. కొద్దిగా కాస్ట్లీనే, కానీ దానికి తగ్గట్టయితే ఇస్తారనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. గ్వాలియర్లో తిన్నాం కదా మనం, అక్కడ చూసుకున్నట్లయితే 1 దోశ వచ్చి 130-140 అయితే ఉంది. మన తిరుపతిలో 3-స్టార్ అంటే హోటల్ లాగా ఇదైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఒకసారి జస్ట్ స్మాల్ స్నాప్ వేసుకుందాం. హ్యాండ్ వాష్ అయితే రాశాడు పైన, ఎలా ఉంది చూపిస్తాం. గైస్ వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్, జ్యూసెస్, తర్వాత చాట్ ఐటమ్స్, ఇండియన్ వెజ్ రెస్టారెంట్ అన్నీ ఒక మాల్లో మనం ఏమేమి చూస్తాం అన్నీ ఉన్నాయి గైస్ ఇక్కడైతే. మన తిరుపతిలోనే ద బెస్ట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే ఇంత పెద్ద అవుట్లెట్ అయితే ఓపెన్ చేయలేదు. నాకైతే బాగా నచ్చింది అబ్బా. ఓకేనా గైస్, యాక్చువల్గా వచ్చి చూసుకున్నట్లయితే 40 మినిట్స్ అయితే అవుతుంది, 30-40 మినిట్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ సర్వీస్ అయితే వరస్ట్ ఉంది గైస్. నిజంగా వరస్ట్ అంటే నా దృష్టిలో టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అసలు పట్టించుకోవట్లా, వచ్చారు ఆర్డర్ తీసుకున్నారు ఇచ్చారు, కానీ మళ్ళీ ఏం కావాలి కానీ అవన్నీ లేదు. సర్వీస్ చాలా స్లో ఉంది. ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నాను నా దృష్టిలో అయితే. సో అదైతే బాగాలేదబ్బా. ఫస్ట్ ఇంప్రెషన్లో 4.5 అయితే ఇస్తాను రేటింగ్, కానీ సర్వీస్ విషయంలో 2-3 అంతే అబ్బా రేటింగ్ 5కి. ఇక దాని మించి ఇవ్వలేము అనుకోండి. సో అదప్పా ఈరోజు A2B విషయం. ఓకేనా? గైస్ ఎట్ లాస్ట్ వెయిట్ చేసి 189 బిల్ అయితే వచ్చింది. పర్వాలా, చూడండి గైస్, 20 మినిట్స్ అయితే వెయిట్ చేస్తాం ఒక బిల్లు కోసం. అయితే ఇట్లుంది పరిస్థితి. ఓకేనా? కానీ అంబియన్స్ ఇవన్నీ పర్వాలా, PS4 కంటే ఇది పర్వాలేదు, బాగుంది. అంటే తిరుపతిలో అవుట్లెట్ అయితే మంచిగా ఓపెన్ చేశారు, కానీ నా దృష్టిలో 4.5 అయితే ఇస్తాను రేటింగ్ అయితే. ఇట్స్ నైస్, ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? కానీ సర్వీస్ మాత్రం కొద్దిగా పేషెన్స్ ఉండాలబ్బా, వచ్చిన వాళ్ళకి మాత్రం పేషెన్స్ లేకపోతే చాలా కష్టం. ఉంటా మరి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, గంట కొడితే అక్కడున్న వెంకన్నకు నింపించాలన్నమాట, అంత గట్టిగా కొట్టాలి గంట. సరే గైస్, ఉంటా మరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలాజీ ఆదిత్య, మర్చిపోతుంది.